Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గౌతమ్ సవాంగ్ కు కీలక పదవి. ఈ ఎంపిక వెనుక జగన్ వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజీపీ పదవి నుంచి తప్పించిన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ కు మరో కీలక పదవి అప్పగించారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గౌతమ్ సవాంగ్ డీజీపీగా నియమితులయ్యారు. 2 రోజుల క్రితం ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో నిఘా చీఫ్ కె రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే సవాంగ్ కేంద్ర సర్వీసులకు వెళతారనే ప్రచారం సాగింది. కానీ సీఎం జగన్ ఆయనకు కీలకమైన ఏబీపీఎస్సీ చైర్మన్ పదవి అప్పగించారు. ప్రస్తుతం ఏవి రమణారెడ్డి ఏబీపీఎస్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబీపీఎస్సీ చైర్మన్ గా పినమనేని ఉదయభాస్కర్ నియమితులయ్యారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైతం ఆయన అదే పదవిలో కొనసాగారు. అయితే ఆయనకు ప్రభుత్వం నుంచి సహకారం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఉదయభాస్కర్ పదవి విరమణ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ కు అప్పగించారు. 2013లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిటైర్డ్ డీజీపీ పేర్వారం రాములు ఉమ్మడి ఏపీలో ఏబీపీఎస్సీ చైర్మన్ గా పనిచేశారు. అయితే డీజీపీగా ఆయన బదిలీ చేసిన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బదిలీ సమయంలో ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపైన ఫోకస్ పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు కొత్తగా ఏబీపీఎస్సీ ద్వారా సంస్కరణ సైతం అమలు దిశగా నిర్ణయించింది. దీంతో డీజీపీ స్థాయి హోదా అధికారిని ఏబీపీఎస్సీ చైర్మన్ గా నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డికి యూపీఎస్సీ నుంచి క్లియరెన్స్ రాగానే ఆయన కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ సైతం ఏపీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇది పూర్తయిన తర్వాత కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి అనుమతి మంజూరైంది. అన్ని శాఖల నుంచి సమాచారం సేకరించారు. ఇక వార్డు గ్రామ సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ప్రకటించడం, ఉద్యోగులు సర్దుబాటు తర్వాత కొత్త ఉద్యోగాల భర్తీపైన కసరత్తు ప్రారంభం కానుంది. దీంతో ఆ బాధ్యతను గౌతమ్ సవాంగ్కు అప్పగించడం ద్వారా ఆయన డీజీపీగా తొలగించిన సందర్భంలో వచ్చిన రాజకీయ విమర్శలకు సమాధానంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.